హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దేని గురించి చూడబోతున్నామంటే, లాస్ట్ టైం నేను ఒక 1 మంత్ లేకపోతే ఒక 2 నెలల క్రితం ఇటువంటి వీడియో ఒకటి చేస్తున్నాను. కారం మనం కొని మనమే ప్యాక్ చేసి మన ఓన్ బ్రాండ్ మీద మార్కెట్ చేయడం అని. అప్పుడు కొంతమంది కమెంట్ పెట్టున్నారు, అది ఏంటి అంటే నేను చెప్పిన కారం రేట్ ఏదైతే ఉందో, అంటే ఈ గొడ్డుకారం అంటారు కదా, ఎర్రకారం, సో ఈ కారం రేట్ అనేది ఎండుమిర్చి రేటు కన్నా చాలా తక్కువ నేను చెప్పానని. ఎండుమిర్చి ఎక్కువ రేటు ఉన్నప్పుడు కారం అంత తక్కువకి ఎలా దొరుకుతుంది అని చాలామంది కమెంట్ పెట్టున్నారు. సో నేను వాళ్ళకి ఆల్రెడీ నేను ఆ వీడియోలో మెన్షన్ చేశాను, బిఫోర్ ఇంతకుముందు కూడా 2-3 సార్లు ఈ వీడియో చేశాను, అప్పుడు కూడా చెప్పున్నాను, కారం బిజినెస్ చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఎండుమిర్చి రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కొనరు. ఒకటి, రెండోది నేను ఆల్రెడీ చెప్పాను, మిర్చి యార్డ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు మిర్చి యార్డ్ ఉంది, ఏషియాలోనే చాలా పెద్దది ఆ మిర్చి యార్డ్. ఆ మిర్చి యార్డ్కి రేట్ అనేది ఇప్పుడు రైతులు ఒకేసారి ఒక్కసారిగా మొత్తం అందరూ ఎండుమిర్చి తెచ్చినప్పుడు ఎక్కువ మొత్తంలో లారీలు వస్తే రేట్ అనేది పడిపోతాయి. అలానే కొన్నిసార్లు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అంటే ఎగుమతి చేస్తారు ఇక్కడ నుంచి ఎండుమిర్చిని, విదేశాల నుంచి మనకి ఆర్డర్ వస్తాయి. ఆ విధంగా ఒక్కసారిగా ఆర్డర్ ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ రైతులు తేనప్పుడు మిర్చి ఆటోమేటిక్ రేట్ అనేది పెరిగిపోతుంది. ఓకేనా? మార్కెట్ యార్డ్కి ఎక్కువ లారీలు మిర్చి వస్తే రేట్ పడిపోతుంది, తక్కువ వస్తే రేట్ పెరుగుద్ది. డిమాండ్ సప్లై దీంట్లో ఉండేది అదే అనమాట. డిమాండ్ పెరిగినప్పుడు సప్లై ఫుల్గా ఉంటే రేట్ కరెక్ట్గా ఉంటుంది, డిమాండ్ పెరిగినప్పుడు సప్లై తక్కువ ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది, డిమాండ్ లేనప్పుడు సరుకులు ఫుల్గా వచ్చిందనుకోండి, సప్లై ఎక్కువ వచ్చిందనుకోండి, రేట్ పడిపోతుంది. మీరు న్యూస్ చూస్తుంటే న్యూస్లో చెప్తూ ఉంటారు మిర్చి రేట్ పడిపోయింది రైతులకు నష్టం అని, కొన్నిసార్లు మిర్చి రేట్ విపరీతంగా పెరిగిపోయిందని చెప్తుంటారు, అదే అన్నమాట. రెండోది, సో ఆ విధంగా ఈ కారం కొట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కారం మిల్ వాళ్ళు, వాళ్ళంతా ఇది ప్రతిరోజు వాళ్ళకి ఇదే పని, ఎందుకంటే వాళ్ళ బిజినెసే అది. సో ఎప్పుడు రేట్ పడిపోతుందా చూస్తూ ఉంటారు, రేట్ పడినప్పుడు తీసుకుంటారు. ఒకటి, రెండోది, మనం రేట్ తక్కువ నేను చెప్పిన కారం ఏది కూడా మీకు ఫస్ట్ క్వాలిటీది ఉండదు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు కారం కొట్టడానికి కూడా మిర్చి సపరేట్ పెట్టుంటారు, ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, చూడండి. ఒక 1.5 ఇయర్ ముందే నేను ఆ వీడియో పెట్టాను, డైరెక్ట్గా మిర్చి ఆరబెట్టుంటే అక్కడే వెళ్ళి వీడియో తీశాను అన్నమాట, ఎండుమిర్చి ఆరబెట్టుంటే. వాళ్ళని అడిగాను, ఇది ఏంది విడివిడిగా ఆరబెట్టున్నారు, పూర్తిగా బాగుండేది ఒకవైపు క్వాలిటీ, తర్వాత ఉండేది పక్క పక్కన. వాళ్ళు చెప్పారు, ఇది కారం కొట్టడానికి కారం మిల్కి పంపించేస్తాము, ఇవి తక్కువ రేటుకే ఇచ్చేస్తాము అని. సో అదనమాట, అక్కడ మిర్చిలో కూడా ఎండుమిర్చిలో కూడా క్వాలిటీ ఉంటుంది. మీలో పక్కన మీ కిరాణా షాపుల్లో వెళ్ళి ఎండుమిర్చి రేట్ అడగడము, ఆ రేట్ ఎండుమిర్చి ఉంటే వీళ్ళు ఎలా కారం ఇస్తారనడం, కనీసం ఆ కిరాణా షాపుల్లో ఉండే ఎండుమిర్చి ఏ రకం ఎండుమిర్చి, తేజానా లేకపోతే వేరే రకమా, ఏదో ఒకటి చెప్తారా వాళ్ళు, కనీసం అమ్మేవాళ్ళకు కూడా తెలియదు అది, అలా ఉంటుంది. అవి ఎవరైతే ఈ బిజినెస్లో ఉన్నారో వాళ్ళకే తెలుస్తుంది. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి మిర్చిలో, ఏ రకం ఒక్కొక్క రేటు ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కారం అంటే ఎండుమిర్చి రేట్ ఎక్కువ ఉన్నా కారం రేట్ అనేది మనకి తక్కువకే దొరుకుతుంది. సో ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఫస్ట్ మీరు ఒకవేళ దీంట్లో దిగాలనుకుంటే మీరు గుంటూరు ప్రాంతంలో దిగిపోయి గుంటూరు సిటీలో మీరు మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ మీకు ఇది అన్నీ కూడా అవగాహన వస్తుంది. సో మీకు ఈ కారం మిల్లు మొత్తం చుట్టుపక్కల బోల్డ్ అనే మిల్లు ఉన్నాయి, మీరు కారం అనేది తక్కువ రేటుకి ఎంతవరకు మనకి లభిస్తుందో మీరు కనుక్కొని దానికి తగ్గట్టు మీ మార్కెట్లో ఏ రేటు ఉందో చూసుకొని ఈ కారం ప్యాక్ చేసి మీరు సేల్ చేసుకోవచ్చు. ఇదే పని అక్కడ ఉందన్నమాట, అంటే అక్కడ చాలామంది కారం సప్లై ఇస్తారు, అంటే ఈ విధంగా మిల్లులో కారం కొట్టి ఎవరు ఏ కంపెనీలు అయితే అడుగుతున్నాయో ఇండియా మొత్తం, ఆ కంపెనీలకి కాంట్రాక్ట్ తీసుకొని వీళ్ళు పంపిస్తారు, వాళ్ళు వాళ్ళ బ్రాండ్ మీద సేల్ చేసుకుంటారు. ఇది ఉన్న బిజినెస్సే, నేనేం కొత్తగా చెప్పట్లేదు. ఓకేనా?